నేతకు ప్రజా సంక్షేమమే ధ్యేయం, ఆ నేతకు ప్రజలే ఆరాధ్య దైవం. ఆంధ్ర రాష్ట్రంలో వెలుగొందుతున్న అజాత శత్రువు అన్ని వర్గాల వారికి అత్యంత ఆప్త బంధువు. కావలి అంటేనే కాటంరెడ్డి, కాటంరెడ్డి గారంటేనే కావలి అనేంత. జన మన మమేక్యత సాధించిన, సిద్ధించిన మహానేత, మహామనిషి విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఫోర్ సైడ్స్ టీవీ ఆంతరాంగిక ముఖాముఖిలో ఆసక్తిదాయక అంశాలు మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కావలి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంతకుముందు 2 సార్లు డీలిమిటేషన్కు ముందు అల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. డీలిమిటేషన్ తర్వాత కావలికి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం వారితో ఉన్నాం మనం. ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయబోతున్నారు అని రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, అలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఆయనకి ఏ పార్టీ నుంచి ఆహ్వానం ఉంది, అసలు ఆయన మనసులో ఏముంది, ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే. 2 సార్లు అల్లూరు, అలాగే కావలికి షిఫ్ట్ అయ్యారు. మీ తండ్రి గారిది గురించి ఆ ప్రాంతంలో బాగా చెప్పుకుంటారు, కలరావు వచ్చినప్పుడు ఆయన చేసిన సేవ అండ్ మీ ఉన్న సర్వీస్ మోటో, ఇవాళకి దాని మీద డ్రైవ్ అవుతుంది ఆ నియోజకవర్గం. మీరు మళ్ళీ రావాలి, అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని. మిమ్మల్ని ఏ పార్టీ అని అడగటమే కానీ మీరు ఏ పార్టీని ఫలానా సందర్భంలో నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తానని అడిగిన దాఖలాలు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీతో మాట్లాడారు ఇంతకుముందు, చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు అని తెలిసింది. ఇంతకు మీరు కంటెస్ట్ చేస్తున్నారా, ఏ పార్టీ నుంచి? నేను 1 సంవత్సరం ముందు జనాల్లోకి పోయినా, ఇంచుమించు లాస్ట్ జనవరి విష్ణు శంకారావు అనే పేరుతో నియోజకవర్గంలో 4 మండలాలు తిరిగి రాబో ఎన్నికల ఆక్రా ఎన్నికలు నాకు. నేను ఈ ఎన్నికల్లో మళ్ళా మీ ఆ సహకారంతో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నానని చెప్పిన. దాన్ని కొనసాగించేదానికి నాకు మనుకోకుండా ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది, అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా అన్ని పార్టీలు వాళ్ళు నాతో బాగానే ఉంటారు, అందరు బాగానే టచ్లో ఉన్నారు. పార్టీ టికెట్ ఇస్తామని చెప్పలేదు. అంతకుముందు నేను వైసీపీ నుంచి విభేదించి బయటకు వచ్చినప్పుడు మా నియోజకవర్గ ప్రజలు నన్ను పోటీ చేయమని కోరారు, కాబట్టి ఆ పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయినాం, ఏమి నేను చేరిందే పార్టీలో, నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత పార్టీలో చేరాను, అందువల్ల ఏమి జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ జరపమంటే ఆయన జరపలేకపోయినాడు. మళ్ళీ ఆయనే ఇన్ఛార్జీలను మార్చాడు. మార్చిన తర్వాత మనం ఎందుకులే ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారని నేను అదే పార్టీని. అండ్ యు ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్? నాకు ఇన్ఫార్మేషనే లేదు, ఏమి లేదు, నాతో మాట్లాడలేదు, చర్చించలేదు. అది కొంతమంది అడిగితే కూడా అది పొరపాటు అయిపోయింది అన్నారంట. అయిపోతే అయిపోయింది. ఈ ప్రోటోకాల్ పాటించకపోవడం పొరపాటు ఎలా అవుతుంది సార్? అదే, ఇప్పటికీ అదే పార్టీలోనే ఉన్నాం, కానీ రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఈసారి మళ్ళా ఎటువంటి పరిస్థితుల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. రేపు ఎల్లుండో నేను మా ఊరికి పోతాను, నియోజకవర్గానికి పోతాను. అందరి అభిప్రాయం అందరూ కంటిన్యూస్గా నాకు ఫోన్లు చేసి ఇంకా రాలేదేమంటున్నారు. పోయి మా వాళ్ళతో మాట్లాడి జనాల్లోకి పోతాను మళ్ళా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు స్వతంత్రంగానే రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ అలా దిగినా జనం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అది మీకు స్వతంత్రంగా అనేది కాదు. ఇప్పటికీ తెలుగుదేశంలో ఉన్నా నేను, తెలుగుదేశం ఈనప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మా వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. మా వాళ్ళ నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 40 ఇయర్స్
నా పొలిటికల్ కెరియర్లో ఏ నిర్ణయం తీసుకున్నా మా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు వాళ్ళ సూచనల మీదనే పోయినా. అందువల్ల వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఏది చెప్తే అందరూ. బట్ ఒకటి సార్, ఇప్పుడు కంటెస్టెంట్గా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి, మీ అభిప్రాయాన్ని అడగాలి. సరే, చంద్రబాబు గారికి 175 నియోజకవర్గాల మీద బిజీగా ఉండటం వల్ల మిమ్మల్ని అడగలేకపోవచ్చు. బట్ ఎవరో ఒక మెసెంజరో, ఆయన పక్క ప్రత్యేక దూతో కనీసం ఫోన్లో మాట్లాడి, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇలా మేము నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చిపోతున్నాం, మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని అడగాలి కదా. నాతో మాట్లాడలేదు. ఒకటిన్నర సంవత్సరం నేను అతన్ని కలవాలని చూస్తే అతను కలిసి తీరికలేదు, కలవలే. ఎప్పుడైనా 50 మందో 100 మందో ఉంటే వాళ్ళల్లో ప్రత్యేకంగా ముందు కూర్చొని పెట్టుకొని మాట్లాడాడే, కానీ ప్రత్యేకించినట్టు మాట్లాడలేదు. అంటే మీరేమనుకుంటున్నారు, అదే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆ రకంగా వ్యవహరించిన కరెక్ట్ అనుకుంటున్నారు? చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు వ్యవహరించాల్సిన తీరు కాదు. సీజన్ పాలిటీషియన్ సమ్హౌ ఐ థింక్ యూ గాట్ క్యారీడ్ అవే. రైట్. ఆయన దగ్గర ఉండే అది అతను అది తెలుసుకునే అతను నాట్ ఏబుల్ టు రికన్సైల్ అనుకుంటా. రైట్. తప్పేం లేదు. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారైనా ఆయన దృష్టిలో మీకన్నా సమర్థుడైన వాడిని మేము అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టాలని అనుకుంటున్నాను. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ యాజ్ ఎ పార్టీ చీఫ్, బట్ హీ కుడ్ డెలివర్ ది సేమ్ థింగ్ బిఫోర్ హీ వాస్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్. మీతో మాట్లాడాలి. అతను ఈ ఫెయిల్ టు డూ దట్ అండ్ హీ హాజ్ కంటిన్యూడ్ సో మెనీ అదర్ బ్లండర్స్. రైట్. దెన్ హౌ డు యూ లుక్ అట్ ది పర్సనాలిటీస్ సార్? అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరిని మీరు దగ్గర నుంచి చూశారు, వ్యవహరించే తీరు అంటే ఇండివిజువల్గా పర్సనాలిటీస్ చూస్తే చాలా డిఫరెంట్. అంటే రాజశేఖర రెడ్డి గారితో చాలా ఇంటిమేట్గా ఉన్నాం కాబట్టి ఆయన ఇండివిజువల్గా వాట్ ఈజ్ వాట్ అనేది బాగా తెలుసు. అండ్ హీ ఫంక్షన్ ఇన్ ఎ నేషనల్ పార్టీ. ఎస్. నేషనల్ పార్టీలో ఉన్నాడు. హీ క్యారీడ్ ద హైకమాండ్. హీ వాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ హీ వాజ్ ఫైటింగ్ విత్ ద హైకమాండ్. ఆయనకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్లో. క్రమేణా ఆయనకి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. ఆ వచ్చిన టైంలో భగవంతుడి సహకారం బాగుండింది ఆయనకి. ఆ 6 సంవత్సరాలు నిజంగా స్వర్ణయుగమే. రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు 83లో వచ్చినప్పుడు హీ బ్రాట్ ఏ చేంజ్ ఇన్ ద స్టేట్. కొన్ని వాగ్దానాలు చేయడం, కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వం అమలుపరచడం అవన్నీ చేశాడు. ఆయనకి రాజకీయంగా అనుభవం లేకపోయినా కొన్ని చేయాలనుకున్నాడు, అవన్నీ అమలుపరిచాడు. మధ్యాహ్నం భోజనాలు లాంటివి, 2 రూపాయల కిలో బియ్యం లాంటివి, చాలా పేదవాడికి సాయం చేయాలని అది ఉండింది. మద్యపాన నిషేధం లాంటిది, ఆర్థిక లోటు ఉన్నా నేను జోలి కట్టుకొని అడుక్కు తినైనా నేను అది అమలుపరుస్తానన్నాడు. ఇన్ఫ్యాక్ట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రామారావు గారికి ఈ బంగారుపల్లెలో అధికారం అప్పచెప్పినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా లోట్లు లేదు, సర్ప్లస్. బంగారుపల్లెలో పెట్టింది అది కోట్ల విజయభాస్కర్ రెడ్డిని యూ కాంట్ బ్లేమ్. ఇప్పుడు ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి రామారావు గారు రాకముందే రామారావు గారి ఎలక్షన్ మేనిఫెస్టోలో మధ్యాహ్నం భోజనం పెడతా అన్నాడు పిల్లలకి. ముందే ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అమలు చేశారు. 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. 197కి ఆయన ఇచ్చాడు విజయభాస్కర్ రెడ్డి. కానీ టూ మెనీ చేంజెస్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. 3 ముఖ్యమంత్రులు మారారు. ఈ చేంజ్ ఇన్ హెడ్ రెగ్యులర్గా చేంజ్ కావడం, ఈ డిసిడెన్స్, వీటన్నిటి ఎక్కువ డెమోక్రసీ కాంగ్రెస్. అంటే 2 దఫాలు ఆయనే ఇచ్చారు కదా, ఆయన తర్వాతే రామారావు గారు ఇచ్చారు. 83 మళ్ళీ 89 83లో అది చేశాడు. 89 3 మారారు. ప్రతిసారి 3 మారారు. లాస్ట్ చేంజ్ ఆఫ్ గార్డ్కి విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ రెడ్డి గారు డెఫినెట్లీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
అతను స్ట్రైట్ ఫార్వర్డ్, అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఈ డిడ్ నాట్ ఒక మచ్చు లేదా ఈ హ్యాడ్ ఇస్ ఓన్ క్రెడిబిలిటీ. అందువల్ల అతను తప్పు కాదు, ఇట్ ఈస్ కాంగ్రెస్ హైకమాండ్ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్. దానివల్ల అండ్ రామారావు బ్రాట్ ఇన్ ఫ్రెష్ ఎయిర్, కొత్త విధానాలని పరిచయం చేశారు. ఆయన రాముడు కృష్ణుడు అవన్నీ కనపడ్డాడు, వచ్చాడు, అయిపోయింది, తెచ్చిన దానికి చేశాడు. ఆయన అమలు పరిచిన మద్యపాన నిషేధం ఎత్తేసారు అవతల ఆయన ప్రభుత్వంలో. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఊహించని విధంగా స్కీమ్స్ పెట్టాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 11-13 మంత్స్ హీ హ్యాడ్ ప్రామిస్డ్ 4 ఎలక్షన్ మేనిఫెస్టో 4A, అంతే పొదుపు మహిళలకి పావుల వడ్డీకి రుణం ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తానన్నాడు కనెక్షన్ కాంగ్రెస్ మేనిఫెస్టో. వృద్ధాప్య వృత్తంతు పెన్షన్లని మూడింతలు చేసి అర్హులైన వాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అప్పుడు 75 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని మూడింతలు చేసి అర్హులైన వారికి, ఎవరన్నా చచ్చిపోతే కానీ అది ఫిల్ చేయకుండా ఉన్నారు, అట్ట కాకుండా అర్హులైన వారందరికీ ఇస్తానన్నాడు. రెండు, మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఉచిత కరెంటు రైతులకు ఇస్తానన్నాడు, అది ఫస్ట్ సంతకం. నాలుగోది మైనారిటీ సోదరులకి 5% రిజర్వేషన్ ఇస్తాను. ఫస్ట్ది స్వేరింగ్ ఇన్ అవ్వగానే అది చేశాడు. సెకండ్ది పావుల వడ్డీకి రుణాలు ఇమీడియట్గా ఇచ్చాడు. పెన్షన్లు మూడింతలు చేయమన్నాడు. అధికారులందరూ కూర్చుని 75 రూపాయలు మూడింతలు అంటే 225 రూపాయలు అవుతుంది. ఆ 225 కాకుండా 300 అన్నా చేయండి, లేకపోతే 200 అన్నా చేయండి సార్, డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఉంటుంది అన్నారు. 300 గ్యాప్ ఎక్కువ, 225కి 200కి గ్యాప్ తక్కువ కాబట్టి 200 చేయండి అన్నారు. 200 ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేశాడు. దాన్ని ఎనీ మంత్ ఫస్ట్ ఇయ్యాలన్నాడు, ఫస్ట్ ఇచ్చారు రాజశేఖర్. ముస్లిం రిజర్వేషన్ 5% ఇచ్చారు, అది బీజేపీ వాళ్ళు కోర్టులో అపోజ్ చేసి కొన్ని సంవత్సరాలు కోర్టులో జరిగి ఆఖరాకి కోర్టులోనే 4%కి దాన్ని సర్దుబాటు చేశారు. ఈ 13 నెలలు ఆ 4 ప్రామిసులు చేశాడు. అవతల సజావుగా గవర్నమెంట్ జరుగుతున్నా ఎవరు ఊహించని విధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, 108 కానీ, 104లు కానీ, చాలా వినూతమైన పథకాలు ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే ఎక్కడా లేని పథకాలు ఈ రాష్ట్రంలో పొందుపరిచారు. అవన్నీ సక్సెస్ఫుల్గా చేయాలంటే కేంద్రం సహకారం ఉండింది, భగవంతుడి సహకారం ఉండింది. అన్నిటికన్నా రాజశేఖర రెడ్డి గారికి భగవంతుడి సహకారం ఉండింది. దేవుడు అతను 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు రైతులు స్వర్ణ ఇవ్వు అని చెప్పుకోవచ్చు. ఎక్కడికి పోతే అక్కడ వర్షం కురిసింది, ఒక నానుడు ఉండింది. రాజశేఖర రెడ్డి ఎక్కడన్నా కరువు ప్రాంతం ఉంటే ఆయన తీసుకపోతే వర్షం కురుస్తుంది. అవును, ఆ రకంగా వర్షం కురిసింది. అది నిజం కూడా అయింది కదండి. అట్టే నిజంగా భగవంతుడు సహకారం ఉండింది. అన్నిటికన్నా కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు పూర్తి మద్దతు ఇచ్చారు. లేకపోతే ఎట్ వన్ స్ట్రోక్ రుణమాఫీ రైతులకి అంత భారీగా రుణమాఫీ చేయగలిగారంటే రాష్ట్రంలో దిస్ ఎక్సెప్షనల్. ప్రతి ఒక్క రూపాయి, ఎక్కువ మంది పార్టీకి సంబంధం లేదు, ఎవడెవడు రైతు అప్పు తీసుకొని ఉన్నాడో అందరికీ పూర్తిగా రుణమాఫీ చేసి అక్రాస్ ద పార్టీ లైన్స్ ఇచ్చారు, చేసింది ప్రభుత్వం. సార్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతా. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం కాదు, దానికి సంబంధించింది. రోసే గారు ఈయన పథకాలు ప్రకటించగానే రోసే గారు ఇలా ఆయన అడిగేవారంట, రాజశేఖర ఇట్లా ఇవన్నీ చెప్పేస్తూ ఉంటే మన ఖజానా కూడా చూసుకోవాలి కదా. బాధపడేవాడు ఆయన, ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు మాతో. ఆయన చెప్పేవాడు, ఈయన పోయిన దగ్గరలో నన్ను తీసుకుపోతున్నాడు, ఆయన వాగ్దానాలు చేసి ఈయనన్నా నేను వాగ్దానం చేశాను దానికి సర్దు అని చెప్పేవాడు. ఈ సర్దులాక్స్ వస్తున్నాను అంటే లెక్క అకౌంట్స్ ఆయన పద్ధతిగా చూస్తాడు కాబట్టి ఆయన దానికి అడ్జస్ట్ చేస్తూ రాష్ట్రం ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా పెద్ద భారీ. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీర్లు కానీ ఉన్నత విద్య చదువుకొని పిల్లలు ఉన్నారంటే
ఆ ఫీజు రీయింబర్స్మెంటే పెద్ద బూస్ట్. చాలా కుటుంబాలు పెద్దలు పెద్ద చదువు చదివి లేక చదువు ముగించేసి ఇంటర్మీడియట్తో ముగించేసే పరిస్థితిలో ఉన్నవాళ్ళందరూ ఈరోజు అందరూ మంచి చదువులు. మీరిద్దరు టవరింగ్ పర్సనాలిటీస్ గురించి చెప్పారు, నామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. హౌ డు యూ లుక్ ఎట్ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఇస్ ట్రూ పాలిటీషియన్ ప్రాబబ్లీ నాట్ ఎ మాస్ లీడర్. ఈజ్ ఫోకసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ మాస్ లీడర్ అనుకుంటా. తేడా ఉంది మాస్ లీడర్కి నాన్ మాస్ లీడర్కి. తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పోతానంటే ఆ పబ్లిక్ మీటింగ్లో 40,000 మంది ఉన్నారంటే 40,000 మందే ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది రాలేదేమని అనుకునేవాడు. ఇంకా ఎక్కువ మంది రావాలా, నా స్పీచ్ తినాలా, వాళ్ళల్లో సమస్యలను నా దృష్టికి తీసుకురావాలా. ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ జనంలో ఎవడో ఒకడు ప్లే కార్డ్ చూపిస్తాడు, ఎవడు మాదిగ దండోరా వాళ్ళు గల్బా చేస్తారు, లేకపోతే ఇంకొక సామాజిక వర్గమో లేకపోతే ఇంకొకతో వాళ్ళు గల్బా చేస్తారు. వాళ్ళందరినీ పిలుస్తాడు వేదిక మీదకో పక్కకో పిలిచి వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ సమస్యను వింటాడు, తను చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్తాడు, లేదు మీరు అడిగేది నేను చేయలేను నా స్థాయి కాదనేది ఉంటే చెప్తాడు. అది ఆ క్లారిటీ ఫేస్ చేసేది ఇది ఉండింది ఇది మాస్ లీడర్. ఎంతమందిని కలుసుకున్నా అపోజిషన్ వాళ్ళని కలుసుకున్నా బాగానే తమాషాగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడికి ఆ ఇది లేదు. ఆయన ఎక్కువ మంది చూస్తే ఆయనకి ఐ డోంట్ థింక్ ఈస్ కంఫర్టబుల్. అంటే బ్యూరోక్రట్స్ తోటి పరిపాలన సాగించాలి అనే ఒక సంకల్పంతో ఆయన పనిచేశారని అంటుంటారు. పొద్దున 7 ఆ మీటింగ్ మొదలెడితే రాత్రి 9 పొద్దున 7 ఎప్పుడైనా రావచ్చు ఆఫీసర్లు, రాత్రి 10 తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మొత్తం ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్న తర్వాత కార్యాలయాల్లో మిగిలిన అంటే ఎంఆర్ఓ స్థాయి నుంచి అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల జనం చాలా సఫర్ అయ్యారు రకరకాల ఇష్యూస్తో. వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు ఎక్కువ ఉండే. ఆయన విధానం వే ఆఫ్ ఈ వాంటెడ్ టు మానిటర్ ఎవ్రీథింగ్. మానిటర్ చేసేదానికి ఆయన ప్రతిదానికి ఆయన టైం స్పెండ్ చేసేవాడు. రాజశేఖర రెడ్డి కాదు, హీ గేవ్ యూ ఫ్రీడమ్. క్యాబినెట్ మీటింగ్ కూడా రాజశేఖర రెడ్డి గారు కూర్చుంటే ఒక గంటలో అయిపోయేది కదా మ్యాక్సిమం, మహా అయితే గంటన్నర 2 గంటలు అంతే. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇంపార్టెంట్ మీటింగ్, ఒక 15-16 మంది ఎమ్మెల్యేలను పోయి మా ఏరియా సమస్య ఉంది, ఆ ఏరియా సమస్యను పరిష్కరించమని అడిగాం. ఏమి లేదు సమస్య కూడా. నెల్లూరులో సోమశిల డ్యామ్ ఉంది, డ్యామ్ ఏమో 76 టీఎంసీకి సరిపడా కట్టారు స్టోర్ చేసేదానికి, దాంట్లో 30 చిల్లర టీఎంసీలే స్టోర్ చేస్తున్నాం. ఆ 30 చిల్లర సీఎంసీ స్టోర్ చేస్తున్నందువల్ల రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు అందించలేకున్నాం. వీఆర్ గివింగ్ దెమ్ ఇన్ టర్న్స్. అట్ట కాకుండా పూర్తి స్థాయిలో స్టోర్ చేసేదానికి మాకు వెసులుబాటు కలిగించండి అని మేమందరం చెప్పాం. దేనికి దీనికి ఏం చేయాలి నేను అన్నాడు. మీ కడప జిల్లాలో కొన్ని గ్రామాల మునిగి అవుతాయి, ఈ 78 టీఎంసీ మాకు పెడితే మీ జిల్లాలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి, ఆ గ్రామాలని ఎవిక్ట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తే పూర్తి కెపాసిటీ మేము స్టోర్ చేసుకోగలుగుతామని చెప్పాం. అది ఎప్పటి నుంచో ఉంది పెండింగ్ ఇష్యూ. అది మీరు కడప జిల్లా వాసి కాబట్టి మీరు చేయగలిగితే మా రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అని అడిగాం. ఇమీడియట్గా ఆయన ఆయన దగ్గర ఉండే సెక్రటరీ గారిని ఐఏఎస్ ఆఫీసర్ గారిని పిలిచి ఈ ఏరియాకి సంబంధించి నెల్లూరు జిల్లా రైతాంగం ఎమ్మెల్యేలు కడప జిల్లాలో ఎక్కడెక్కడ ముంపు ఎఫెక్ట్ అవుతుందో ఆ ఎమ్మెల్యేలకి అందరికీ ఇన్ఫామ్ చేయండి, సాయంకాలం 4 o'clock విల్ టేక్ ఎ కాల్ ఆన్ ఇన్ మై ఆఫీస్ క్యాంప్ ఆఫీస్లో దేర్ ఇస్ ఎ మీటింగ్, కాల్ ఆల్ ఆఫీషియల్స్, కాల్ ఆల్ పాలిటీషియన్స్ అని చెప్పాడు. వీ హ్యావ్ కమ్, ఎమ్మెల్యేలు వచ్చేసారు. ఆయన 3 అంటే 3 వస్తాడు, 4 అంటే 4కి వస్తాడు. సో 4కి ఆయన షార్ప్గా వచ్చేసాడు.
4కి షార్ప్గా వచ్చేసాడు. ముందర శాసనసభ్యులు అధికారులు అందరూ వచ్చేసి ఉన్నారు. అధికారులు రాలా, శాసనసభ్యులు అందరూ వచ్చేసి ఉన్నారు. ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఆఫీసర్స్ రాలేదు. ఆఫీసర్స్ రాలా, సీఎం గారు వచ్చేసారు. ఏడీ సెక్రటరీ ఏది సార్ వీళ్ళందరూ రాలేదు అని అంటే ఏడీ సెక్రటరీ సెక్రటరీని పిలిచాడు. పిలిచి ఏం మా రాలేదండి, సెక్రటరీ గారే లేరు క్యాంప్ ఆఫీసులో. ఈయన ఫోన్లో ఫోన్ చేస్తే ఆయన ఎక్కడో ఎత్తుకున్నాడు. సార్ ఐ ఫర్గాట్ సార్ అన్నాడు. ఐ ఫర్గాట్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, ఐఎమ్ సారీ సార్ అన్నాడు. దట్ ఈస్ ద ఆన్సర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గేవ్, విచ్ ఈజ్ నాట్ సపోజ్ టు. ఒక ఇన్సిడెంట్కి ఆయన ఆ మాట చెప్తే దానికి ఈ నవ్వి, డోంట్ రిపీట్ ఇట్ అగైన్, ఎవ్రీబడి ఈజ్ హియర్, దే వేస్టింగ్ టైం, ఎన్ష్యూర్ టు హ్యావ్ ఎ మీటింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, డోంట్ మిస్ దిస్, వి హావ్ ఇంపార్టెంట్ ఇష్యూ, సున్నితంగా చెప్పారు అంతే అని చెప్పేసి పెట్టేశాడు. ఇంకొక నెల రోజులు ఆఫీసర్ మమ్మల్ని కలిసినప్పుడల్లా నేను పెద్ద పొరపాటు చేశాను, పెద్ద పొరపాటు చేశానని ఆయన ఫీల్ అయ్యేవాడు. ఈయన రాజశేఖరరెడ్డి అన్న మాట అంతే. మ్యాగ్నానిమిటీ ఆఫ్ ద లీడర్. అండ్ ఇమీడియట్గా మీటింగ్ తొందరలో జరిగింది. ప్రభావతమ్మ గారు రాజంపేట ఎమ్మెల్యే, ఆమె చాలా గట్టిగా పోరాడి మా ఏరియా ముప్పు అంతా కాంపెన్సేషన్ అడిగింది. కాంపెన్సేషన్ అంతా ఇచ్చాడు సీఎం గారు. ఆయన దయవల్లనే ఆ రోజు, ఈరోజు నెల్లూరు జిల్లాలో 78 టీఎంసీ నీళ్లు మేము స్టోర్ చేసుకుంటున్నాం, ఆడి నుంచి మేము కండ్లేరుకి ఇస్తున్నాం, రైతాంగానికి అంతా టర్మ్స్ లేకుండా ఇస్తున్నామంటే అదే ఎక్సలెంట్. సో వన్ డిసిషన్ ఆఫ్ రైట్ ఇన్స్టెంట్గా తీసుకుంటారు ఆయన. అది అది వాట్ ఎవర్ బీ ద బర్డన్ ఆన్ ద స్టేట్, ఇఫ్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హీ విల్ టేక్ ఎ డిసిషన్. దట్ ద పాజిటివ్నెస్ ఆఫ్ ద పాలిటీషియన్. ఆయన అవతల చనిపోకుండా అవతల కొనసాగి ఉంటే ఆయన పథకాలన్నీ సక్సెస్ఫుల్గా కొనసాగి ఉండేయా లేదా నాకు తెలియదు, కానీ ఆ 6 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్. సార్, కమింగ్ బ్యాక్ టు ది ప్రజెంట్ సినారియో, షర్మిల గారు ఏమైనా మాట్లాడారా మీతో? షర్మిల గారు మాట్లాడలే, మిగతా వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు. పెద్దలు మాట్లాడారు, ఢిల్లీ నుంచి మాట్లాడారు, ఇక్కడ స్టేట్లో కూడా సీనియర్ లీడర్స్ మాట్లాడారు. ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ లిబర్టీ, మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా? చెప్పండి. కేవీపీ గారు ఏమన్నా మీతో సంప్రదింపులు జరిగారు? పి గారు సన్నిహితంగా ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా, నాకు ఒక 35 ఇయర్స్గా నాకు ఆయన బాగానే సన్నిహితంగా ఉంటారు, కానీ ఆయన ఏం మాట్లాడలేదు. సో ఇన్ని ఆప్షన్స్ మీ ముందర ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ మీ ఛాయిస్ మీదే. ఎందుకంటే వాళ్ళెవరు, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంచుకోవాల్సింది వాళ్ళు, బట్ ఆప్షన్ మీ చేతిలో ఉంది. తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే ఆప్షన్ మా చేతిలో లేదు. మీరు రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ మా చేతి, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు వాళ్ళు డిసిషన్ చేసేది. దే హావెంట్ గివెన్ మీ అన్ ఆప్షన్ యూ కమ్ అండ్ జాయిన్ అని. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ మీ, దెన్ ఐ విల్ థింక్ అబౌట్ కంటెస్టింగ్ ఇన్ సమ్ అదర్ ఫోరం. విచ్ ఎవర్ ఫోరం అనేది లెఫ్ట్ ఎట్టు. మా వాళ్ళు ఏంటంటే మాతృ సంస్థ, మాది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అంటారు, లేకపోతే ఇండిపెండెంట్ అంటారు, ఏదో ఒకటి అంటారు. బట్ హ్యావింగ్ సమ్ ఒక గుర్తుతోటి పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా పోటీ చేసినా మీరు స్థానికులు కాబట్టి లేదు, లేదు డెఫినెట్గా గుర్తుతో పోటీ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇట్స్ ఎ వాల్యూ అడిషన్. ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెంట్ అంటే మీకు గుర్తు వచ్చేది విడ్రాయల్ అయిపోయి స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకు గుర్తు వస్తుంది. అవతల 18 రోజుల లోపల మన ఎలక్షన్ వస్తుంది. అయితే ఆ రోజు మనకు నిచ్చెన వస్తుంది అనుకోండి, ఆ నిచ్చెన నియోజకవర్గం అంతా చెప్పే లోపల టైంకాలం నడిచిపోతుంది. అందువల్ల యూ హ్యావ్ ఎ సింబల్, సింబల్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. మీ సైకాలజీకి, మీ మెంటాలిటీకి నేషనల్ పార్టీలే సూట్ అవుతాయనే ఒక అభిప్రాయం అయితే ఉంది అంతే. ఇప్పుడు నేషనల్ పార్టీ యుగం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఆంధ్ర రాష్ట్రం మళ్ళా చిన్నదైపోయింది. చిన్నదైపోయిన తర్వాత బై ఎనీ ఛాన్స్ ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మీతో మాట్లాడారా? లేదు, ఎందుకంటే వాళ్ళు ఆయన ఒక చేంజ్ కోసం చూస్తున్నారు. ఆయన
తరఫున లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి ఉన్నాడు మా దగ్గర, ఆయన కూడా ఇండిపెండెంట్గా పోతానంటున్నాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ టికెట్కి ట్రై చేసి అది రానందువల్ల ఆయన కూడా ఇండిపెండెంట్గా పోతానని చెప్తున్నాడు. ఆయన కూడా ఎంతవరకు పోతారో తెలియదు, కానీ ఆయన లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ తరఫున పోటీ చేశాడు. అండ్ హౌ కాన్ఫిడెంట్ యుఆర్ అబౌట్ యువర్ పీపుల్ ఓటర్స్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూన్సీ అండి? వాళ్ళు కాన్ఫిడెంట్ మనం ఏమి ఐఎమ్ గోయింగ్ టు ద పబ్లిక్ ఫర్ ద లాస్ట్ టైం. ఐ హ్యావ్ సర్వ్డ్ ద పబ్లిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్ పవర్ ఆర్ నాట్ ఇన్ పవర్ అండ్ అబౌ పార్టీ లైన్స్ సో స్వతంత్రంగా ఏ ఇంటికైనా పోయి చేయబట్టుకొని లాగి నీకు ఇది చేసి పెట్టాను రావాయా అని చెప్పి పిలిచే స్వతంత్రం ఉంది నాకు. అక్కడసారి పోటీ చేస్తున్నాం, అడుగుతాం సారీ సహకరిస్తారా లేదా. డబ్బు రాజకీయం ఇప్పుడు బలంగా పనిచేస్తుంది, మీరు మరి ఆ డబ్బుతో వచ్చే వ్యవహారాన్ని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఎలక్షన్ నాకేం కొత్త కాదు. రూపాయి ఇవ్వకుండా ఎలక్షన్ చేసిన రోజు చేశా, ఎలక్షన్ చేశా, ఒకవేళ డబ్బులతో ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చేశాను. సో కంటెస్ట్ చేయాలంటే దాని యొక్క పర్యవసనం ఏంది అనేది బాగానే తెలుసు. సో దానికి ప్రిపేర్ అయ్యే చేస్తాను. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళ స్టేజ్లో కాకపోవచ్చు, మనం కూడా అయ్యా అమ్మా అని బతిలాడుకొని మన వాళ్ళు రెడీ టు ఫేస్ ద బ్యాటిల్. ఎస్ రైట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నారు కదా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి మనోగతం. విష్ణు శంఖారావం పూరించి ఆయన అక్కడ రంగంలోకి దిగారు, గ్యాప్ తీసుకున్నారు, విరామం మాత్రమే తీసుకున్నారు. అదే వైబ్రాంట్ ఫోర్స్ తోటి మళ్ళీ ఆయన అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా గుర్తు ఉన్న పార్టీ మీదనే ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. చాయిస్ ఆయన అంటున్నారు కానీ ఆయనది కాదని, బట్ ఆయనదే చాయిస్. మరి పార్టీలు ఏ పార్టీ ముందుకొచ్చి ఆయనకి టికెట్ ఇస్తుందనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.